ఇక వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు డిసెంబర్ నెలలకు సంబంధించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాలో 11,522 మందికి 5.79 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా లేకపోవడం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ కృతిగా శుక్ల, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, గ్రామీణాభివృద్ధి, విద్యా, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం తదితర శాఖల అధికారులు, వివిధ ప్రాంతాల లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ కృతికా శుక్ల, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల లబ్ధిదారులు, విద్యార్థులకు మెగా చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ, అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి చేకూరకుండా ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేసి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో లబ్ధి చేకూర్చడం జరుగుతుందని వివరించారు. వీటితో పాటు కాకినాడ జిల్లాకు సంబంధించి 4,440 మంది లబ్ధిదారులకు బియ్యం కార్డులు మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్ల ఈ సందర్భంగా లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ డిఆర్డీఏ పీడీ కె శ్రీరామని, బీసీ కార్పొరేషన్ ఈడీ బి శ్రీనివాసరావు, మత్స్యశాఖ జోడీ పివి సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, పథకాల లబ్ధిదారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఇంతవరకు దాదాపుగా 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిపిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసేది 5వసారి ఈ కార్యక్రమం జరిపిస్తాం. ఈ 5 పర్యావరణం కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1700 కోట్ల